ఒకవైపు 6,000 మంది చైనీస్ సోల్జర్స్ మన దేశంలోకి చొరబడి మన దేశ భూభాగాన్ని ఆక్రమించడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు 120 సోల్జర్స్ విత్ నో ఆర్టిలరీ సపోర్ట్ అండ్ నో బ్యాకప్ వాళ్ళని నిలువరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం ఎవరు గెలుస్తారో క్లియర్గా తెలుస్తూనే ఉంది. బట్ ఇవాల్టి ఎపిసోడ్ గెలుపోటముల గురించి కాదు, ఆ యుద్ధం గురించి, దానికి కారణమైన మన అన్ప్రిపేర్డ్నెస్ గురించి. అంత క్రిటికల్ సిచ్యుయేషన్లో కూడా ప్రాణాలని అడ్డేసి పోరాడిన మన సోల్జర్స్ గురించి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి. ఇవాల్టి ఎపిసోడ్ బ్యాటిల్ ఆఫ్ రజాంగ్లా గురించి. స్వాతంత్ర్యం వచ్చిన చాలా సంవత్సరాల వరకు కూడా మన కంట్రీ లీడర్స్ బార్డర్ సెక్యూరిటీ పైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు. బ్రిటిష్ కాలంలోని వెపన్స్తో ఫామ్ అయిన ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీని ఇండిపెండెంట్ ఇండియా మోడర్నైజ్ చెయ్యలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క చీఫ్ అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన డిఫెన్స్ ఫోర్సెస్ని మోడర్నైజ్ చేయాలనే ప్రపోజల్ పెట్టారు కూడా. దానికి ఆయనకు వచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఇండియా ఈజ్ ఎ నాన్ అలైన్ నేషన్, మనం పంచ్షీల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాం కాబట్టి మనకి ఆర్మ్ ఫోర్సెస్ అవసరం ఉండకపోవచ్చు అని అన్నారట. అంటే మనం ఏ దేశాన్ని అటాక్ చేయనప్పుడు వేరే దేశాలు మనల్ని ఎందుకు అటాక్ చేస్తాయని. హౌ రాంగ్! పర్హాప్స్ దిస్ హోల్ ఎనాలజీ వాజ్ రాంగ్. ఎందుకంటున్నా అంటే 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్తో మొదలైన ఆందోళనలు, దలైలమాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం లాంటి సిచ్యుయేషన్స్తో భారత్పై చైనా అక్కసు పెంచుకుంది. బార్డర్లో ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. బార్డర్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి చేసిన ట్రయల్స్ అన్నీ ఫెయిల్ అయ్యేసరికి అల్లర్లు కాస్త చొరబాట్లుగా మారాయి. వివాదాస్పదమైన భూభాగాల్లో ఫస్ట్ ది అక్సాయ్ చిన్. ఇది లడక్ కేంద్రపాలిత ప్రాంతంలోని భాగమని భారతదేశం అంటే, కాదు టిబెట్ అటానమస్ రీజియన్లోని భాగమని చైనా వాదిస్తోంది. ఇంకా సెకండ్ది మెక్మోహన్ లైన్కు సౌత్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్. ఈ ఏరియాస్లో కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఇంటెన్స్ అయ్యాయి. 18 నవంబర్ 1962 పంచశీల్ ప్రిన్సిపల్స్ని సమాధి చేసి భారత్పై చైనా దండెత్తిన రోజు. అప్పుడు చలికాలం, అక్కడ సబ్ టెంపరేచర్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళవి అని క్లెయిమ్ చేస్తున్న ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతాయి. మనకి బద్రీనాథ్ మూవీలో చూపిస్తారు కదా, పీక్ వింటర్ టైంలో ఎక్కువ మంచు వల్ల కొన్ని నెలల వరకు ఆ ప్లేస్ని మూసేస్తారని. అట్లనే నార్త్లో చాలా ప్లేసెస్ వింటర్లో అట్లా క్లోజ్ అయిపోతాయి. అంటే ద పాత్ గెట్స్ క్లోజ్డ్ అండ్ నథింగ్ కెన్ గో బై రోడ్ ఇక వాళ్ళకి తెలుసు ఇప్పుడు దాడి చేస్తే ఇండియన్స్ డిఫెండ్ చెయ్యలేరు అని. తెల్లవారుజామున 3:30కి దగ్గర దగ్గర 6,000 ట్రూప్స్తో ప్యాంగాంగ్ లేక్ దగ్గరున్న రెజాంగ్లా అనే ప్లేస్లోకి చైనా ఎంటర్ అయింది. రెజాంగ్లా పోస్ట్ దగ్గర 13 కుమార్స్ ఉన్న చార్లీ కంపెనీ పహారా కాస్తుంది. అందులో మేజర్ శేతాన్ సింగ్ అండ్ అతని 120 బ్రేవ్ సోల్జర్స్ ఉన్నారు. అంటే ఒక్క ఇండియన్ సోల్జర్కి 50 చైనీస్ సోల్జర్స్ అన్నమాట. గెలిచే అవకాశం లేదని క్లియర్గా తెలుస్తూనే ఉంది. పైగా మన వాళ్ళ దగ్గర ఎలాంటి ఆర్టిలరీ సపోర్ట్ లేదు, బ్యాకప్ రావడానికి లేదు. అయినా సరే దే డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్. యుద్ధం మొదలైంది. ఫస్ట్ వేవ్లో 200 చైనీస్ సోల్జర్స్ వచ్చారు, వాళ్ళని మన వాళ్ళు ఓడించేశారు. సెకండ్ వేవ్లో ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అలా అలా వస్తూనే ఉన్నారు, ఇండియన్ సోల్జర్స్ వాళ్ళని ఓడిస్తూనే ఉన్నారు. ఒక పాయింట్లో మన సోల్జర్స్ దగ్గర ఆయుధాలు తక్కువైపోయాయేమో కానీ వాళ్ళు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పోనించుకోలేదు. మేజర్ శేతాన్ సింగ్ దగ్గర వార్ని విత్డ్రా చేసే ఛాన్స్ ఉండి కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆఖరి వ్యక్తి, ఆఖరి రౌండ్ వరకు ఫైట్ చేస్తామని చెప్పారు. అరౌండ్ 6 AM థర్డ్ వేవ్ అటాక్ చేసింది. దాన్ని కూడా ఇండియన్ సోల్జర్స్ డిఫీట్ చేస్తుండడంతో చైనా దాని టాక్టిక్స్ మార్చుకుంది. వాళ్ళు వెనక నుంచి వచ్చి దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ మొత్తాన్ని సరౌండ్ చేసేశారు. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్తూ సోల్జర్స్లో ధైర్యాన్ని నింపుతున్న శేతాన్ సింగ్ మీద దాడి జరిగింది. ఒక మెషిన్ గన్ బుల్లెట్ అతని పొట్టలోంచి దూసుకుపోయింది. ఆయన తన రేడియో ఆపరేటర్ రామచందర్తో తన కడుపులో విపరీతంగా నొప్పొస్తుందని చెప్పాడు. రామచందర్కి వాళ్ళ కంపెనీ కమాండర్ సీరియస్గా ఇంజూర్ అయ్యాడని అప్పుడే అర్థమైంది. ఆయన్ని బంకర్ నుంచి బయటికి తీసి ఒక బిల్డర్ వెనక్కి తీసుకెళ్లాడు. అప్పటికి అక్కడ 14 సోల్జర్స్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు.
అందులోనూ అప్రాక్సిమేట్గా 9 మెంబర్స్ దారుణంగా ఇంజూర్ అయ్యారు. పైగా అప్పటికే వాళ్ళ ముందు 1300 చైనీస్ డెడ్ బాడీస్ ఉన్నాయి. అలా ఫైట్ చేశారు. శైతాన్ సింగ్ రామచందర్తో అన్నాడు, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఇక్కడ జరిగిన యుద్ధం గురించి, చార్లీ కంపెనీ సోల్జర్స్ ధైర్యం గురించి వాళ్ళకి చెప్పు అని. అలా చెప్పిన కాసేపటికే ఆయన వీరమరణం పొందారు. శైతాన్ సింగ్ ఆర్డర్స్ ప్రకారం రామచందర్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ పోస్ట్లో కేవలం 5 మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఇంజూర్ అయి ఉన్నారు. చైనీస్ సోల్జర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి లిటరల్గా వాళ్ళని బంకర్స్ నుంచి బయటికి తీసి ప్రిజనర్స్ ఆఫ్ వార్ కింద తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇంకోవైపు రామచందర్ హెడ్ క్వార్టర్స్ చేరుకొని బెటాలియన్కి జరిగిందంతా చెప్పాడు. కానీ ఆయన్ని ఎవ్వరు నమ్మలేదు. ఎందుకంటే ఒక కంపెనీ అంత వీరోచితంగా ఫైట్ చేస్తుందని, 120 సోల్జర్స్ ఉన్న ఒక చిన్న గ్రూప్ ఎలాంటి బ్యాకప్ సపోర్ట్ లేకుండా 6000 ఎనిమీస్తో ఫైట్ చేసి అందులో 1300 మందిని పైగా చంపడమే కాకుండా ఇంకో 1000 మందిని ఇంజూర్ చేయగలిగింది అంటే అస్సలు నమ్మలేదు. కానీ దాదాపు 3 తర్వాత ఒక లోకల్ షెపర్డ్ ఆ ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఆయనకి ఏవో డెడ్ బాడీస్ కనిపించాయని మిలిటరీకి ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే ఆర్మీ సోల్జర్స్ రజాంగ్లా యుద్ధం జరిగిన చోటికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు కనిపించిన దృశ్యానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ పోస్ట్లో గుట్టలు గుట్టలుగా శవాలున్నాయి. అందులో మన ఇండియన్ సోల్జర్స్ బాడీలో చాలా బుల్లెట్స్, మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నప్పటికీ వాళ్ళ చేతిలో గన్ లేదా గ్రెనేడ్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న స్టేట్లో ఉన్నారు. అండ్ ఒక మెడికల్ అసిస్టెంట్ అయితే చేతిలో సిరంజ్ అండ్ బ్యాండేజ్ పట్టుకొని ఉన్నారు. ఇట్లా ఎవ్రీబడీ వర్ ఫైటింగ్ ఫర్ ద నేషన్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్. తెలుసా, వాళ్ళకి తగిలిన బుల్లెట్స్ కూడా ముందు వైపే తగిలాయి తప్ప ఒక్కళ్ళకు కూడా వీపు మీద తగలలేదంటే అప్పుడు వాళ్ళు ఎలా ఫైట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇండియా చైనా వార్లో ఒక చిన్న పార్టే అయినప్పటికీ, ఈ యుద్ధమే లేకపోతే లడాక్ ఇప్పుడు చైనాలో భాగమై ఉండేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం మనం చైనాతోనూ చైనీస్ సోల్జర్స్తోనూ ఓడిపోలేదు, మన అన్ప్రిపేర్డ్నెస్ వల్ల ఓడిపోయాం. అప్పుడు ఎప్పుడో అనే కాదు, ఇప్పటికీ మనం ఇంకా ఎన్నో విషయాల్లో అన్ప్రిపేర్డ్గానే ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు ఏ అర్ధరాత్రో అపరాత్రో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం ఇది దాడి చేస్తే, మనం ఇప్పుడు కరెక్ట్గా ప్రిపేర్ అయి ఉంటేనే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏమంటారు? నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 పేజ్ అట్ ఎ టైమ్.